ఈ వారికి మీ పార్టీ పార్టీ తరఫు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ చేయడానికి ఎవరు ఉంటారా పార్టీకి అబ్జర్వేషన్ అంటే ఏం జరుగుతుందని వాళ్ళు వారిలో ఉండరు పక్క నుండి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పడానికి ఎవరు ఉంటారా అట్లా ఏమి ఉండదు అంటే దళంలో అందరూ కలిసే మాట్లాడుతుంటారు ఫస్ట్ డిసిఎస్ జిల్లా కమిటీ మొత్తం కూర్చుంటుంది డిసిఎంలు ఉంటారు డిసిఎస్లు ఉంటారు జరుగుతున్నప్పుడు మీకు వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు ఎంతసేపు కాషన్ ఫాలో కావాల్సిందే అప్పుడు మాకు నా జిల్లా కమిటీ మెంబర్ నాగన్ననే మిస్టేక్ జరిగిందని చెప్పేసి ఆయన విధానే మాట్లాడిన ఎలాంటిది అంటే తర్వాత మాట్లాడు అప్పుడు దాడి జరిగేటప్పుడు ఎలాంటిది అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు మళ్ళీ మేము యాపట్లనే ఒక విలేజ్ ఉంటుంది యాపట్ల దాకా నడుచుకుంటూ వెళ్ళినాము అంటే ఆ యాపట్లలో ఒకటి ఎద్దుల బండి కట్టి ఒక ఆయన చనిపోయిన ఆయన ఉన్నాడు కదా శివుడు నేను ఇద్దరం ఒకటే బండ్లనే పడుకొని పక్కలనే శవం పక్కలనే పడుకున్నాను నేను కూడా బుల్లెట్ దిగింది బ్లడ్ ఎక్కువ పోయింది కాబట్టి పడుకున్నాం పడుకొని ఆ బండ్లనే పోయినా శివం పక్కనే ఆ నుంచి ఒక వాగు వస్తుంది వాగు దాకా ఎదుల బండి వచ్చింది మళ్ళీ ఆ నుంచి మమ్మల్ని ఎత్తుకొని పోయారు ఇద్దరిని సార్ మీరు ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారు ట్రీట్మెంట్ వచ్చేసి అక్కడి నుంచి మునూరు దగ్గర వీళ్ళుంటారు ఉంటారు ఆ నర్సు ఇండ్లగాడికి ఏకంగా మన వాళ్ళు పిలిపించారు ఒక డాక్టర్ను ఆ డాక్టర్ వచ్చేసి అక్కడ చూసి మొత్తం చేసి ఇక్కడైతే మనకి ఇటు సైడ్ ఏమో చిన్నగా హోల్ పడుతుంది బుల్లెట్ దిగినప్పుడు ఇటు సైడ్ ఎక్కువ అయింది ఎంట్రీ దగ్గర చిన్న ఎగ్జిట్ పెద్ద ఎగ్జిట్ దగ్గర ఇట్లా పెద్దగా ఉంటది ఎందుకంటే వెపన్ లోపల థ్రెడ్స్ ఉంటాయి బుల్లెట్ వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తూ వెళ్తూ వెళ్తాది కాబట్టి లోపల నుంచి బయటకు వెళ్ళేసరికి ఈ విధంగా వెళ్ళింది అనమాట అట్లా దాకా కుట్లేసిండ్రు అంటే నేను ఉండి ఏంటంటే సార్ ఏదైనా సరే కానీ కరిగిపోయే కూట్లు ఉంటాయి కదా వేయండి అంటే వేసేసి మళ్ళీ మళ్ళీ రావాలంటే మాకు ఇబ్బంది అని చెప్పేసి చెప్తే ఓకే తర్వాత అక్కడ ఎంతకాలం చేస్తా సార్ స్పెషల్ గెరిలా ఇక స్పెషల్ గెరిలా నాకు ఆ బుల్లెట్ ఎప్పుడైతే తగిలిందో అంటే ఇంకా ఫైనల్గా అప్పుడు నేను ఒక ఆలోచన అంటే రివర్స్ అమ్మ నాయన అనేది గుర్తొచ్చిందా అని మీరు ఫస్ట్ అన్నారు చూడు అప్పుడు అమ్మ గుర్తొచ్చింది అప్పుడు అమ్మ గుర్తుకొచ్చింది అప్పటికి అన్న నల్గొండ డిస్టిక్లో కనగల దళకామాటర్గా చేస్తున్నాడు ఇక అన్నకు లెటర్ పెట్టిన నేనైతే ఉండాలని అనిపించట్లేదు నాకు నేను అమ్మని చూడాలని అనిపిస్తుంది నేను వెళ్తా అని చెప్పేసి అని అది అంతే ఈ బుల్లెట్ తగిలినాక ఒక టూ మంత్స్ తర్వాత బ్యాక్ వచ్చేసిన బ్యాక్ వచ్చి నేను మళ్ళీ మళ్ళీ పోయినా దళం దగ్గర వచ్చి అమ్మ వాళ్ళని అంతా కలిసిన తర్వాత అమ్మ ఏడవడం ఇబ్బంది పెట్టడం అరే మీకోసం ఇట్లా నేను అంటే సరే అమ్మ నేనైతే ఏం పోలే అన్న పోయిండు నేను హైదరాబాద్లో పని చేస్తున్నాను నా గురించి ఎవరికీ తెలియదు అప్పటి వరకు కూడా అన్న మాత్రమే తెలుసు అన్నాక నేను హైదరాబాద్లో పని చేస్తున్నా ఇట్లా అని చెప్పేసి అన్నాక సరేరా అయితే అయ్యింది ఇంక ఇప్పుడన్నా వచ్చి ఇంటికాడ ఉండదు అంటే సరే అమ్మ వస్తా కానీ నాకు ఇంకొక నెల రోజులు టైం ఇవ్వండి నేను పోయి మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి మళ్ళీ దళం దగ్గరికి వెళ్ళిన దళం దగ్గరికి అంటే మళ్ళీ ఏపీటీ తీసుకొని నాకు ఆల్రెడీ టూ మంత్స్ తర్వాత ఏపీటీ పెట్టుకొని వచ్చిన అనమాట వచ్చి మళ్ళీ వెళ్ళిన ఎవరు అశోకన్న దగ్గరికి పంపించిండు అని ఉండే తొండశై లింగన అంటే ఆయనకు అచ్చంపేటలో ఒకసారి డిపో వేలిచేటప్పుడు పెట్రోల్ పోసి అంటు పెడితే చేయి కాడికి అనమాట ఆయన మా డీసీఎం అంటే జిల్లా కమిటీ మెంబర్ ఉండే ఆయన ఉండి తమ్ముడు నువ్వు మేము చెప్తే వినవ్వు నువ్వు ఒకసారి అశోకాన్ను కలువు నీకు అశోకన్న నాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని అప్పుడు అన్న దగ్గరికి పంపించాడు అప్పుడు అశోకాన్ను పోయి కలిస్తే ఆయన దగ్గర ఉండాలే తమ్ముడు నువ్వు ఇక్కడనే ఉండు ప్రజల మనం పని చేయాలి మనం బయట పోయి బతకలేము చాలా కష్టం ఉంటుంది అని చెప్పేసి అనేది మాట్లాడాడు అంటే ఏమన్నా నాకైతే అమ్మ మీద ప్రేమతోటి బయటకు వెళ్ళినా అమ్మ దగ్గర కూడా చెప్పొచ్చిన వస్తామా నేను నెలలోపు వస్తా అని చెప్పొచ్చిన అంటే ఆయన ఉండు ఒక నెల రోజులు ఉండని వెంబడి పెట్టుకొని ఉండి ఇప్పటికైనా ఆలోచన చేయాలంటే అంటే లేదు వెళ్ళాలని అనిపిస్తుంది నేను వెళ్తాను అన్నకు మళ్ళీ లెటర్ పెట్టినామంటే లెటర్ పెట్టినా పంపించిన అన్నకు నా నుంచి అశోక్ అన్న నన్ను బయటికి పంపించండు ఫైనల్ బయటకు వచ్చేసి మా ఊర్లో సహదేవ్ యాదవ్ అని ఒక మున్సిపల్ చైర్మన్ ఉండే మహబూబ్ నగర్లో ఆయనది మా ఊరే సొంతం అంటే వాళ్ళ నాయన వాళ్ళన్న సర్పంచ్ చేస్తుండే ఆయన దగ్గరికి పోయి మా వాళ్ళందరూ కలిసి మున్సిపల్ చైర్మన్ సహదేవ తీసుకుపోతే ఆయన ఎస్పీకి చెప్పి మాట్లాడి ఎవరు జితేంద్ర ఆయన తర్వాత ఓఎస్డిగా నాగురావు సార్ ఉండండి తెలుగు ఆయన ఒక్కడే తెలుగు మాట్లాడుతుండే నాగరావు ఆయనకు రాకుంటుండే జితేంద్ర అసలు తెలుగే రాకుండా వాళ్ళు మాట్లాడి అంతా చేసి సరెండర్ అయితే అయిపోయిన సరెండర్ బయటకు వచ్చారు ప్రభుత్వం ఇంకేదో వచ్చింది అప్పుడు ఇవ్వాల్సింది నాకు ఆటో ఇచ్చింది ఆటో తీసుకొని బతకాలి అని చెప్పేసి తర్వాత వ్యవసాయ పొలం ఇస్తామని చెప్పేసి అని చెప్పింది ఇక మస్తు చెప్పింది కానీ అన్ని చేయలేరు వాళ్ళు ఏమి ఇచ్చారు ఒకటి ఆటో ఒకటి ఇచ్చారు ఒకటి ఇచ్చారు

కానీ మళ్ళీ ఆయనకు ఒక ప్రేమ ఏంటంటే తమ్ముడు చిన్నోడు కదా వీనికి ఏం తెలిసి తెలియని వయసులో ఇక్కడ తీసుకొచ్చినాము వీడు ఏ విధంగా బతుకుతాడు బయట ప్రపంచంలో అని చెప్పేసి అని ఆయన కూడా కొంచెం ఆలోచన చేసి బయటికి రావాల్సి వచ్చింది ఎప్పుడొచ్చారు ఆయన నేను వచ్చిన ఒక టూ త్రీ ఇయర్స్కి వచ్చిండు బయట నేను వచ్చేసి మ్యారేజ్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు సరంటారు మీ పెళ్ళి కూడా రాలేదు రాలేదు తర్వాత